కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం తొమ్మిదవ వచనం. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచిస్తున్నాం, కానీ పూర్ణమైంది వచ్చినప్పుడు పూర్ణంగా అనేది నిరర్ధకమగును. దేవుడు ఇక్కడ ఒక సంగతి మనకు చెప్పాలనుకున్నాడు. కొంచెం జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ చాలా కొంచెం హార్డ్గా ఉంటుంది కాసేపు, తర్వాత ఈజీగా అర్థమవుతుంది. ఇంట్రడక్షన్ అందరూ చాలా జాగ్రత్తగా వినండి. మనం కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచిస్తున్నాం, కానీ పూర్ణమైంది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిలిచిపోను. పూర్ణమైంది ఏదో ఉంది, అది వచ్చినప్పుడు పూర్ణం కానిది ఉంది, అది ఆగిపోతుంది అంట, అది నిలిచిపోతుంది, అది నిరర్ధకమగును. ఏసై ఏదో చెప్తున్నాడు దీని నుంచి. కొంత మట్టుకు తెలుసు మనకి, ఏదో విషయాల కోసం చెప్తున్నాడు, అవి మనకి కొంత మట్టుకు తెలుసు, కొంత మట్టుకు మనం ప్రవచిస్తున్నామట. ప్రభువు యాక్చువల్గా పైన భాషలైనను నిలిచిపోవును, ప్రవచనములైనను నిరర్ధకములగును అని చెబుతూ ఆ ప్రవచనములైనను నిరర్ధకములగును అనే మాట కోసం ఒకంత వివరణ మనకు అక్కడ కనిపిస్తుంది. ఏంటంటే కొంత తెలిసిందంట వాళ్ళకి, ఇంకొంత ప్రవచిస్తున్నారంట, కానీ అది కూడా పూర్తి కాదట, అది కూడా సంపూర్ణం కానిదట. కానీ పూర్ణమైంది ఏదో ఉందో అది వచ్చినప్పుడు మాత్రం పూర్ణం కానిది నిలిచిపోద్దట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంత ఎరుగుతాం, కొంత తెలుసు అంటే వీళ్ళకి, కొంత ప్రవచిస్తున్నారు, కానీ పూర్తిగా ప్రవచనం అనేది ఒకటి వస్తుంది, అది వచ్చినప్పుడు ఏదైతే కొంత కొంత ప్రవచించారో అది ఆగిపోతుంది. భక్తులు పత్రికలు రాసేటప్పుడు దేవుని రాకడ కోసం చాలా రాశారు. ప్రభు ఇలా వస్తాడు, ఇప్పుడు వస్తాడు, అప్పుడు వస్తాడు, ఇలా జరగచ్చు, అలా జరగచ్చు అని ఆయన రాకడ గురించి చాలా చెప్పారు. బయట ఎవరన్నా ఉండిపోయారా? ఆయన రాకడ కోసం ప్రభు చాలా చెప్పాడు, కొన్ని ఇలాగా కొన్ని అలాగా పత్రికల్లో చెప్పారు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మనకి పత్రికలు రాస్తూ కొరింథీ పత్రిక రాసేటప్పటికి పౌలు మనకు చెప్పిన ఒక మాట, మేము కొన్ని ప్రవచనాలు చెప్పాం, దేనికోసం? రాకడ కోసం. ఎందుకంటే పూర్ణమైన ప్రవచన గ్రంథం ప్రకటన. పూర్ణమైన ప్రవచన గ్రంథం ఏంటి? ప్రకటన గ్రంథం. అన్నిటిలో చరిత్ర ఉంటుంది, మనకు చెప్పే సంగతులు ఉంటాయి, కొన్ని కొన్ని ప్రవచనాలు ఉంటాయి, కానీ ప్రకటన గ్రంథం అలా కాదు. ప్రకటన గ్రంథం పూర్తిగా ప్రవచన గ్రంథం, మొత్తం భవిష్యత్తులో జరగబోయే సంగతులన్నిటి కోసం రాయబడుతుంది. పత్రికల్లో దేవుని రాకడ కోసం వీరు ఏవైతే చెప్పారో అవి కొంత మట్టికే. వారు ప్రభు చెప్పిన మాటలను బట్టి కొన్ని చెప్తే, వారు కొన్ని ప్రవచించి చెప్పారు, కానీ పూర్ణమైంది వచ్చినప్పుడు ఈ ప్రవచనాల్లో ఏమైనా కొన్ని తేడాలుంటే అవి నిరర్ధకం అవుతాయి, దాన్ని మనం చూడక్కర్లేదు అని చెబుతున్నాడు పౌలు. అలా నిరర్ధకమయ్యే మాటలు ఉంటాయని కాదు నాకు అర్థం, నేను చెప్పేది దానికి అర్థం. ఎలా అంటే దానికి అర్థం, పౌలు ఉన్నాడు కొరింథీ సంఘానికి, ఇక్కడే రాస్తూ 2 అధ్యాయాలు పోయిన తర్వాత, మనమందరూ చనిపోం కానీ మనలో కొందరు మార్పు పొందుతాం, ప్రభు వస్తాడు, మనలో కొందరు మార్పు పొంది ప్రభుని ఎదుర్కొంటాం అన్నాడు. ఆ తరంలో వచ్చిందా రాకడ? ప్రవచనం ఏమైంది? ఆగిపోయిందా? ఆగిపోయిందా లేదా? ఏమని చెప్పాడు ప్రవచనం ప్రభు పౌలు? మనమందరము చనిపోము కానీ మనము కొందరు మార్పు పొంది ప్రభుని ఎదుర్కొంటాం అని చెప్పాడు. కానీ అది జరగలా. అందుకే ముందే చెప్పాడు పౌలు ఏంటంటే, ఈ ప్రభు రాకడను గూర్చిన ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో, పూర్ణమైంది ఒకటి వస్తుంది, ఆ పూర్ణమైంది వచ్చినప్పుడు దానిని పట్టుకుంటే దాని నుంచే మనకి నిజమైన సమాధానాలు దొరుకుతాయి. హల్లెలూయా. రాకడ గురించి ఎలా ఉంటుందంటే, ఆలోచన చేస్తే సువార్తల నుంచి పత్రికలు చివరి వరకు, ప్రకటన గ్రంథం అలా పెడితే సువార్త నుంచి పత్రికలు చివరి వరకు ఎవరైతే రాకడ గురించి ప్రవచనాలు పట్టుకుంటామో, ఆ ప్రవచనాలను పట్టుకుని ఎవరైతే జాగ్రత్తగా విశ్లేషణ జరుపుతామో, ఆ విశ్లేషణలోంచి కొన్ని వందల గొడవలు వస్తాయి. అవునా? కొన్ని వందల గొడవలు. ఎలా అంటే,
జస్ట్ నేను ఎక్కడైనా మీటింగ్ వెళ్ళినప్పుడు భోజనం చేసేటప్పుడు క్వశ్చన్ అడుగుతారు, ఒక్కొక్కరైతే ఏ నామంలో బాప్తిసం తీసుకున్నామని అడుగుతాను అనుకో, చాలామంది మీరు రాకడ శ్రమల ముందు వస్తుందని నమ్ముతారా, శ్రమల సగంలో వస్తుందని నమ్ముతారా, శ్రమలు అయిపోయిన తర్వాత వస్తుందని నమ్ముతారా అంటాడు. శ్రమల ముందు వస్తుందని నమ్ముతారా, శ్రమల మధ్యలో వస్తుందని నమ్ముతారా, శ్రమల చివర మీరేమనమ్ముతారు అని అడుగుతాను నేను ముందు. వాళ్ళు ఏదో చెప్తారు, నేను కూడా అదే అని చెప్తా. ఎందుకు ఆర్గ్యుమెంట్ అని, ఎందుకు ఆ సమస్య వచ్చింది, ఎందుకు అంత పెద్ద సిద్ధాంతమైంది ఇది, మధ్యలో వద్దామని నమ్మే వాళ్ళు మందే కరెక్ట్ అంటారు, ముందే వస్తా అని చెప్పేవాళ్ళు మందే కరెక్ట్ అంటారు, అంతా అయిపోయిన తర్వాత వస్తాను నమ్మేవారు కూడా వాళ్ళదే కరెక్ట్ అంటారు. నిజానికి ముగ్గురికి రిఫరెన్స్లు ఉంటాయి, ఇప్పుడు గొడవ ఎలాగ తేలుతుంది చెప్పండి. ఒకడు తప్పు చేశాడు, ఇంకొకడేమో నన్ను ఇలా చేశాడని వాదనకు వచ్చాం, ఒకడేమో తప్పు చేసిన వాడికి శిక్ష చేయొచ్చు, తప్పు చేయని వాడిని విడుదల చేయొచ్చు. ఇద్దరు ఎట్ ఎ టైం కొట్టుకున్నారు చెంపల మీద, తీర్పు ఏం చెప్తాం దానికి, ఎవరు తప్పు అని చెప్తాం, చెప్పలేం. ఈ రాకడ అనే విషయం మనం ఇలా విశ్లేషణ చేసుకుంటే, అంటే ఈ మాటను పట్టుకున్నాను అందుకే, మనము కొంత ఎరుగుదము కొంత ప్రవచిస్తున్నాం, కానీ పూర్ణమైంది వచ్చినప్పుడు పూర్ణం కాంది నిలిచిపోను. పూర్ణమైన ప్రకటన గ్రంథం ఎప్పుడైతే వస్తుందో, అంతకుముందు చెప్పబడిన ప్రవచనాల్లో ఒకంత మార్పులు చోటు చేసుకుని తీరుతాయి ఖచ్చితంగా. దానిలో లోతైన అర్థం ఉంటుంది, కానీ కొంచెం మనం ఆ ప్రకటన గ్రంథాన్ని పక్కన పెట్టుకోకపోతే కొంత కన్ఫ్యూజన్కి గురి కావడానికి అవకాశం ఉంటుంది. ఈ సబ్జెక్టు బయటికి రావడానికి కారణం ఏంటి, ప్రభు ఎప్పుడొస్తాడు అనే సబ్జెక్ట్ ఇప్పుడు చెప్పుకోవడానికి కారణం ఏంటంటే, ఒక 15 రోజుల నుంచి రోజు 2 రోజులకు ఒకసారి వార్తలు వస్తున్నాయి ఏమనంటే, ఎర్త్ ఈజ్ లక్కీ టుడే ఆల్సో, ఈరోజు కూడా భూమి అదృష్టం పొందుకుంది, ఎందుకంటే ఏదో ఉల్క గుద్దబోతుంది పక్క నుంచి వెళ్ళిపోయింది, ఈరోజు కూడా భూమి లక్కీ ఎందుకంటే ఈరోజు నాశనం అవ్వలేదు అని సంతోషంగా. మరలా 4 రోజులకి ఇంకోటి వస్తుందంటారు రేపు పొద్దున్న 10 గంటలకే, అప్పుడు దాకా కనబడలేదు అది, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ముందు చెప్పగలిగేవాళ్ళు. రేపు పొద్దున్న 10 గంటలకు అమెరికా వైపు వస్తుందంట, అది తప్పితే తప్పచ్చు, లేకపోతే నీటిలో కనుక పడితే చిన్న సైజు సునామీ రావడానికి అవకాశం ఉందని వార్త. మళ్ళీ మరుసటి రోజు గురి తప్పింది పక్క నుంచి పోయింది, ఉయ్యార లక్కీ. రాయేసి కొట్టినోడు పిచ్చోడు అనుకో తగలొచ్చు తగలకపోవచ్చు, కొట్టినోడు దేవుడు అనుకో తగులుద్ది, తగలకూడదని కొడితే తగలదు. ఎప్పుడో విన్నావు నేను, ఎప్పుడు చిన్నప్పుడు ఏదో సినిమాలు చూసేదేవాడు, గురి తప్పలేదు తప్పించాను అంటాడు. ఏసయ్య పక్క నుంచి వెళ్ళడానికి గురి చూసి కొట్టాడు భూమిని, భూమికి తగలడానికి కొట్టలే. భూమికి తగలడానికి కొడితే అది తగిలేసి ఉండేది, పక్క నుంచి వెళ్ళడానికి కొట్టాడు, పక్క నుంచి వెళ్ళింది. పదే పదే వార్తలు 4 రోజులకొకటి 5 రోజులకొకటి 10 రోజులకొకటి వార్త వస్తుంటే, ఈ టైంలో కూడా మనం రాకడ కోసం మాట్లాడుకోకపోతే మనం చాలా పెద్ద నష్టాన్ని పొందుకుంటాం. ఈరోజు కొంచెమే నేను ఎక్కువ దీని గురించి చెప్పను, కానీ రాకడ గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. అందరూ మోకరిస్తారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. కానీ పూర్ణమైంది ఒకటి ఉంది, అది వచ్చినప్పుడు పూర్తిగా చెప్పబడని స్పష్టంగా చెప్పబడిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోతాయి అని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. అయితే నేను కొన్ని రిఫరెన్సులు చూపిస్తాను, పరిశీలనగా వాటిని చూడండి. యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు, ప్రభుని నమ్మిన వాళ్ళు ఎప్పుడు పరలోకం వెళ్తారు, ఏ స్పాట్లో దేవుని సంఘం పైకి వెళ్తుంది, దేవుణ్ణి ఎరిగిన ప్రజలు పర్లేదు అది ఉంచే, దేవుణ్ణి ఎరిగిన ప్రజలు ఎక్కడ ఆయన్ని ఎదుర్కోవడానికి వెళ్తారు, ఇది చాలా అవసరం. పరిస్థితి చాలా భయంకరంగా ఉంది, మనుషుల ప్రవర్తనలు చాలా భయంకరంగా ఉన్నాయి, అనేకుల్లో ప్రేమ చల్లారిపోయిన పరిస్థితులు, విపరీతమైన హత్యలు, మానభంగాలు, దోచుకోవడాలు, ఇవి సొసైటీ ఇలా ఉంది, ప్రకృతి చాలా దారుణంగా ఉంది. వర్షాలు కురితే మనుషులు చచ్చిపోతున్నారు, వర్షాలు కురకపోయినా మనుషులు చచ్చిపోతున్నారు, ఎన్ని రకాలుగా ప్రకృతి మనుషుల్ని చంపాలో అన్ని రకాలుగా చంపుతూ ఉంది, క్యాన్సర్లు, విపరీతమైన క్యాన్సర్లు, జబ్బులు, చాలా దారుణం ఉంది పరిస్థితి. ఈ వైపరీత్యాలు చూస్తే ఉల్కలు మళ్ళీ మొన్న ఇంకలల్లా చేసి రిపోర్ట్ 7,000 ఉల్కలకి రావడానికి అవకాశం ఉందంటే, భూమి మీదకి 7,000
ఒకటి వస్తుంటేనే బెంబేలు ఎత్తిపోయి వచ్చేస్తుంది వచ్చేస్తుందని కంగారు పడితే మిస్ అయిపోతే అమ్మయ్య వీఆర్ లక్కీ అనుకుంటున్నాం. 7,000 ఉల్కలు భూమి మీద పడడానికి అవకాశాలు ఉన్నాయని అట్లన్నిటి ఫోటోలు వాటి పొడవులు వెడల్పులు బరువులు అన్నీ చెప్పుకొస్తున్నారు. ఈ భయంకరమైన సమయంలో మనం అసలు ఆయన ఎప్పుడు వస్తాడో తెలుసుకోకపోతే మనం ఎప్పుడు బట్టలు సర్దుకోవాలి, ఎప్పుడు సిద్ధపడాలి? దానికి ఒక పాయింట్ ఉంటుంది కదా. మూడు శ్రమల మధ్యలో అయితే కొంచెం కూల్గా ఉండొచ్చు, శ్రమలు అయిపోయిన తర్వాత అంటే ఇంకా కూల్గా ఉండొచ్చు, అకస్మాత్తుగా అయితే కొంచెం అలర్ట్గా ఉండొచ్చు, ఏదో మనకు తెలియాలి కదా. ఇప్పుడు నేను కొన్ని పరస్పర వ్యతిరేకమైన వచనాలు చూపిస్తాను. రాకడ గురించి ఇంత దెబ్బలాట ఎందుకు వస్తుంది, రాకడ గురించి ఇన్ని కన్ఫ్యూజన్స్ ఎందుకు వచ్చినాయి, ఎందుకు ఇంత ఆర్గ్యుమెంట్లు ఉన్నాయి అంటే నేను కొన్ని విషయాలు చెప్తాను చూడండి. మొట్టమొదటిది మత్తయి సువార్త 24 43 చూసారా, ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసిండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటి కన్నం వేయనివ్వడని తెలుసు కదా. మీరు అనుకున్న గడియలో మనుషు కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండటి. హల్లెలూయా. మనం అనుకొనని గడియలో ప్రభు వస్తాడు, అది అందుకే తెలుసు. ప్రభు దినము ఎలా ఉంటుందంటే దొంగ వచ్చినట్లు, ఆయన వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, దొంగ వచ్చినట్లు అంటే ఎవ్వరికి తెలియకుండా సడీ సప్పుడు లేకుండా వెళ్ళిపోతారంట. సడీ చెప్పు లేకుండా వెళ్ళిపోతారు. ఎట్లా అంటే చెప్పాడు, ఇద్దరు మంచం మీద పడుకుంటారంట, ఒకరు కొనిపోబడును ఒకరు ఉండిపోతారు. ఇద్దరు తిరగలు విసుక్కుంటున్నారు, ఒకరు కొనిపోబడుతారు ఒకరు ఉండిపోతారు. ఇంకా చెప్పాడు, ఇద్దరు పొలంలోకి వెళతారు, ఒకరు ఉంటారు ఒకరు కొనిపోబడతారు. మహాశ్రమలు యుద్ధాలు జరుగుతుంటే అంత ప్రశాంతంగా పడుకుని వ్యవసాయాలు చేసుకుంటూ పప్పులు రుబ్బుకుంటాడు ఎవడైనా మామూలుగా? మహాశ్రమలు ఆటంబాంబులు పడిపోతా, యుద్ధాలు జరిగిపోతా, తీవ్ర విధ్వంసం, భూకంపాలు, సునామీలు, భయంకరమైన రోగాలు, కరువులు, తాండవాలు చేస్తుంటే ఇద్దరేమో పప్పు రుబ్బుకుంటున్నారంట, ఇద్దరేమో వ్యవసాయం చేసుకుంటున్నారంట, ఇద్దరు శుభ్రంగా పడుకున్నారంట, అంటే అక్కడ ఏమి లేవని అర్థం. కూల్ దొంగ వచ్చినట్లు అన్నాడు. అందుకే ఎవ్వరికి తెలీదు, సీక్రెట్గా వస్తాడంట, సీక్రెట్గా పట్టుకెళ్ళిపోతాడంట. ఇది ఆయన చెప్పిన మాటే, ప్రభు చెప్పిన మాట. ఇంకో మాట చూద్దామే, 24 అధ్యాయమే 30 వచనం చూడండి. అప్పుడు మనుషు కుమారుని చూసిన ఆకాశమందు కనబడును, అప్పుడు మనుషు కుమారుడు ప్రభావముతోనూ మహామహిముతోనూ ఆకాశ మేఘారుడే వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రములు వారు రొమ్ము కొట్టుకుందురు. దొంగ అలా కూడా వస్తాడా? దొంగ అలాగ శుభ్రంగా ఎదర టపాసులు పిలుచుకుంటా, జువలు వేయించుకుంటా, వెనకాల నుంచి కేకలు విజిల్స్ వేయించుకుంటా వస్తాడా దొంగ? ఆర్భాటముతో మహామహిముతో ఆయన వస్తాడట. మనుషు కుమారుడు వచ్చినప్పుడు కింద ఉన్న వాళ్ళందరూ చూసి రొమ్ములు కొట్టుకుని ఏడుస్తారంట, ఓ గుండెలు బాదుకుని ఏడుస్తారట. అక్కడ దొంగలా వస్తాడు, ఇక్కడ దొరలా వస్తాడు. మరి ఇద్దరు తట్టు, మరి అది నమ్మునోడు ఇది నమ్మునోడు వేరువేరు అంటే ఇద్దరు దెబ్బలాడుకోవద్దా? దెబ్బలాడుకుంటారు, దెబ్బలాడుకోరా? దొంగలాగా వస్తాడంటాను నేను, సీక్రెట్గా వచ్చిపోతాడని. లేదురా బాబు ఇదిగో ఎంత అడావుడిగా వచ్చాడు చూడు, అందరూ చూస్తారు, చూసే వరకు మనం అందరం ఉంటాం. అప్పుడు ఆయన ప్రజలు ఆయన చూసి పైకి వెళ్ళిపోతారు, మిగతా వాళ్ళు కింద ఉండిపోతారు. గొడవలే కదా, గొడవలు కాకపోతే ఇంకేంటి? ఓకే, ఆయన ఆకాశ మేఘరాడు వచ్చి అప్పుడు వెళ్ళింది అనుకుందాం సంఘం. ఇంకోటి చూపిస్తాను మీకు, మత్తయి సువార్త 13 అధ్యాయం. నేను క్లారిఫై చేస్తాను అనుకుని చూడకండి, క్లారిఫై చేయను దీని గురించి. జస్ట్ మీకు ఒక విషయం పెట్టి వదిలేస్తాను అంతే, ఎందుకంటే నాకు క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు చెప్తాను. సరే, మత్తయి సువార్త 13 అధ్యాయం 47 వచనంలో చూశారు, 47 నుంచి ఒకటి చెప్తాడు. పరలోక రాజ్యం సముద్రంలో వేయబడి నానా విధాలైన చేపలు పట్టిని పోలి ఉంది, అది నిండినప్పుడు దాన్ని ధరికిలాగి కూర్చుండి మంచివాటిని గంపలో తెచ్చి చెడ్డవాటిని బయట పారేయడం అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుంచి దుష్టుల్ని వేరుపరిచి వారిని అగ్నిగుండంలో పడవేయుదురు. ఇదెప్పుడు? ఇది ఆయన చెప్పింది. దాని ముందు ఇంకొక ఉపమానం కూడా ఇలాంటిదే చెప్తాడు, చూస్తారా 13 అధ్యాయంలోనే.
37 నుంచి అందుక ఆయన ఇట్లేను మంచి విత్తనం విత్తినవాడు మనిషి కుమారుడు పొలం లోకం మంచి విత్తనములు రాజ్య సంబంధులు గురుగురు దుష్టుని సంబంధులు వాటిని విత్తిన శత్రువు అపవాది కోత యుగ సమాప్తి మధ్యలో కాదు శ్రమల ప్రారంభం కాదు శ్రమల మధ్య కాదు ఇక్కడ ఏంటుంది యుగ సమాప్తి కోయివారు దేవదూతలు గురుగులు ఎలాగో కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును అలాగే యుగ సమాప్తి జరుగును మనుష్య కుమారుడు తన దూతల్ని పంపును వారాయన రాజ్యంలో నుండి ఆటంకాలు సకలమైన దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడేస్తారు అప్పుడు నీతిమంతులు తండ్రి రాజ్యంలో హ్యాపీగా ఉంటారు ఇది ఎప్పుడు వస్తుంది శ్రమలు ఏడేళ్ళు అనుకుంటున్నాం కదా శ్రమ ఏడేళ్ళు అయిపోయిన తర్వాత స్టోరీ అనే అన్నీ అయిపోయినాయి అంట ప్రభు వచ్చేసరికి కోత మొత్తం పండింది దాంట్లో గురుగులు ఉన్నాయి గోధుమలు ఉన్నాయి దేవదూతలను పంపించాడంట ఇద్దరిని ఒకేసారి సెపరేట్ చేశారు వీళ్ళు ఇందులో పడేశారు వాళ్ళని పరలోకంలో పడేశారు దాన్నే ప్రభు చేపల దాని గురించి కూడబెట్టి వల వేసాడు వల నిండిపోయింది దరికి లాగాడు ఒకేసారి సెపరేషన్ చెడ్డోళ్ళని మంచోళ్ళని ఇది ఎలా చెప్పింది శ్రమలన్నీ అయిపోయినా తర్వాత నేను మూడు చూపించాను ఫస్ట్ది అస్సలు ఏమీ లేకుండా వెళ్ళిపోద్ది సంఘం రెండోది కరెక్ట్గా సగంలో ఉంటుంది అప్పుడు వెళ్ళిపోద్ది ఆకాశంలోకి వస్తారంటే వీళ్ళు వెళ్ళిపోతారు మూడోది అంతా అయిపోయిన తర్వాత వెళ్తారు ఏం చేద్దాం ఇప్పుడు ఏం చేద్దాం దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం ఎలా సాల్వ్ చేద్దాం దీనికి ఏంటి దీని పరిష్కారం ఏంటి పైన ఇంకో మాట చెప్తాను చూడే ప్రభువు ఆయన చెప్పినప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయంలో అంటాడు మనుష్య కుమారుని స్వరం విని సమాధులు తెరవబడు కాలం వచ్చుచున్నది అంటాడు అంటే రాకడ ఎలా వస్తుందంట ఆయన వాయిస్ విని లేచిపోతారు ఇప్పుడు మనం చదివిందేంటి దేవదూతలను పంపిస్తాడట వాళ్ళు కూరుస్తారట ఆయన మాట రాకడ రేపు అంటే చనిపోయిన వాళ్ళని లేపుతుందా లేదా దేవదూతలు కూరుస్తారా దీని గురించి మరి దెబ్బలాడుకోవాలా మొత్తం ఎన్ని గోడలు పెట్టాను ఇప్పుడు మీకు 5 3 ఏమో స్టార్టింగా మధ్యలోన చివర 2 ఏమో గొంతు వల్ల అవుద్దా లేదు దేవదత్తలు వచ్చి చేస్తారా ఎలాగవుతుంది రాకడా మనం మీరు ఆలోచించుకుందరు ఏంటిది అంటారు నేను దీట్ల గురించి చెప్పను సరే కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఇప్పుడు ఇంకో మాట చూపిస్తానే పేతురు రాసిన 2వ పత్రిక 10వ వచనం 3వ అధ్యాయం అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతాలు మిక్కటమైన వేండ్రతో లయమైపోను భూమి దాని మీద ఉన్న కుర్చీలు కాలిపోను 6వ గొడవ ఏంటంటే ఇది దొంగ వచ్చినట్టు వస్తాడు చూసారా ఆ రోజే భూమి నాశనం అయిపోద్దంట అసలు ఏం చూస్తున్నాం స్టోరీ మనకి మీకు అన్న అర్థమవుతుంది నేను చెప్తున్నాయి ప్రభు దొంగ వచ్చినట్టు వస్తాడంట పేతురు ఏం చెప్పాడు ఆ రోజే పంచభూతాలు పోతాయంట మరి మళ్ళీ 7 ఏళ్ళ శ్రమలు 3 ఏళ్ళ శ్రమలు ఏంటి ఆ దినమున ప్రభు దొంగ వచ్చినట్లు వచ్చిన ఆ దినమున పంచభూతాలు మిక్కటమైన వేండ్రముతో లయమైపోను పౌలేమో మన కాలంలోనే వచ్చేస్తుంది అని చెప్పేశాడు వీటన్నిటి మధ్యన పరిష్కారం ఉంది సమస్య ఏంటంటే దానికి పరిష్కారం ఒకటే మనము కొంత మట్టుకు ఎరుగుదము కొంత మట్టుకు ప్రవచించుచున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును హల్లెలూయా మనకి కొంచెం తెలుసు కొంచెం ప్రవచిస్తున్నాం కానీ వీటన్నిటి గురించి వివరించేది ఒకటి ఉంది అది వచ్చినప్పుడు ఇవన్నీ క్లియర్ అవుతాయి హల్లెలూయా మనం ప్రకటన గ్రంథాన్ని ముట్టుకోకుండా ఇక్కడ దాకా వెనక్కే ముందుకే చదివేసుకుంటే చాలా గొడవలు వచ్చేది ప్రకటన గ్రంథాన్ని కూడా పట్టుకునేటప్పుడు ముందు దీన్ని పట్టుకుని దాన్ని పట్టుకున్నాం అనుకో అప్పుడు ఇంకా సీరియస్గా ఉంటాయి గొడవలు ముందు ఏం పట్టుకోవాలో తెలుసా పూర్ణమైంది వచ్చింది చూసావా దాన్ని పట్టుకుంటే దాని ముందు భక్తులు కొంత ఎరిగి కొంత ప్రవచించారు చూసావా వాటి అర్థాలన్నీ మనకు అర్థమవుతాయి హల్లెలూయా ఇప్పుడు మీ క్లారిఫికేషన్కి ఇవ్వనన్నాను కాదు కానీ ఇస్తాను అంత ఇవ్వను ఈసారి ఇస్తాను కొంత చూడండి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం ప్రారంభంలో గొర్రె పిల్ల 7 ముద్రలు విప్పడం మనకు కనబడుతుంది 6 నుంచి 6వ అధ్యాయం అంతా గొర్రె పిల్ల విప్పాడు తర్వాత ఏదో విధ్వంసాలు ఏదో జరిగినాయి గొర్రె పిల్ల యొక్క ఉగ్రత మహాదినం వచ్చింది అనే 17వ వచనంలో కూడా కనబడుతుంది అంటే
ఫస్ట్ టర్మ్ స్టార్టింగ్ సీన్ ఏంటి, దొంగలాగా వస్తాడు. దొంగలాగా వచ్చేటప్పటికి భూమి మీద హడావుడేమి ఉండదు. హడావుడేమి లేనప్పుడు బ్యాచ్ వెళ్ళిపోయింది. 7వ అధ్యాయంలో చూస్తారు దాన్ని. తొమ్మిదవ వచనం, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారి తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతి పెట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని చెప్పిరి. హల్లెలూయా. స్వరంతో వెళ్ళిపోయి బ్యాచ్ ఇది. దేవుడు పిలవగానే, సంఘాన్ని పిలవగానే ఒక టీం వెళ్ళిపోతుంది. చాలా జాగ్రత్తగా అంటే అప్పుడు అన్ని సమస్యలు తీరుతాయి. ప్రభు నిజంగా దొంగ వచ్చినట్లు వస్తాడు, శ్రమల మధ్యన వస్తాడు, శ్రమల చివర వస్తాడు. శ్రమల ప్రారంభము, శ్రమల మధ్యన, శ్రమల చివర, మూడు జరిగితేనే బైబిల్ అంతా మనకు కనబడిన వచనాలన్నీ నెరవేరినట్టు అటన్నీ ప్రకటన గ్రంథంలో కనబడతాయి. ఇప్పుడు నేను మీకు ఎన్ని టీములు చూపించాలైతే, నేను పరలోకానికి వెళ్ళేవి మూడు టీములు చూపించాలి, చూపితేనే మూడు అయినట్టు. ఫస్ట్ టీంని మీకు చూపించాను, దొంగ వచ్చినట్లు వస్తాడు. అప్పుడు సమాధులు తెరవబడతాయి, నిద్రించిన పరిశుద్ధులు లేపబడతారు, సజీవులైన పరిశుద్ధులు తమ శరీరాల్ని మార్చుకుని ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటారు. ప్రభు రాడు, వీళ్ళ వెళ్ళిపోయి ప్రభువుని కలుసుకుంటారు. హల్లెలూయా. అది మధ్య ఆకాశం మన ఆకాశంలో జరిగేది కాదు. యేసు ప్రభు మేఘారుడే వస్తానని చెప్పింది ఏ ఆకాశం, మన ఆకాశం కనబడేది. కానీ సంఘం వెళ్ళిపోయి ఎదుర్కొనేది ఎక్కడ, మధ్యాకాశం, మనకు కనబడేది కాదు, ఈ ఆకాశం కాదు. ఈ టర్మ్లో సకల జాతుల నుంచి ఎవడును లెక్కింపజాలని సంఘము ఆరంభమైన దగ్గర నుంచి నేటి వరకు, అనగా ప్రభు వచ్చే వరకు సమాధుల్లో ఉన్నవాళ్ళు, లేదా అప్పటికి పరిశుద్ధంగా పరిశుద్ధులై ఇంకా బ్రతుకున్న వాళ్ళు శరీరాలు మార్పు చెందుకుని ప్రభువుని ఎదుర్కోవడానికి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తెస్సలోనికి పత్రిక 4వ అధ్యాయంలో కనబడుతుంది, దేవుడు ఆయన వారిని వెంట పెట్టుకుని వచ్చును, అప్పుడు మనమందరం శరీరాలు మార్చుకుని ఆయన ఎదుర్కొంటాం అని చెప్పాడు. ఒక సమూహము ఇక్కడ కనబడింది 7వ అధ్యాయంలో. వారు ప్రభు దొంగ వచ్చినప్పుడు వెళ్ళిపోయిన సమూహం. రెండో సమూహం కావాలి. వీళ్ళు ఎప్పుడు ఆరంభమయ్యారు, 7వ అధ్యాయంలో ప్రారంభం చూసారా? అటు తర్వాత భూమి యొక్క నలుదిక్కుల్లో నలుగురు దేవదూతలు నిలిచి ఉండి భూమి మీదైనా సముద్రం మీదైనా ఏ చెట్టు మీదైనా గాలి వేచకున్నట్లు భూమి యొక్క నాలుగు దిక్కులు వాయువులను పట్టుకున్నారు. తర్వాత వాళ్ళు సజీవుడైన మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ తూర్పు వైపు నుంచి వచ్చిందట, వచ్చాడట. భూమికి నీ సముద్రానికి హాని కలగజేయటకే అధికారం పొందాడట. ఆ దూతలతో అంటున్నాడు ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించే వరకు భూమికైనా సముద్రంకైనా చెట్లకైనా హాని చెయ్యొద్దని చెప్పాడు. మరియు ముద్రించిన వారి లెక్క చెప్పగా వింటని వారు 144,000 మంది. ఓ బ్యాచ్ వెళ్ళిపోయింది పైకి, ఇప్పుడు ఇంకో బ్యాచ్ తయారయ్యారు దేవుడి కోసం. కన్ఫ్యూజన్ ఇక్కడే ప్రారంభమైంది. వీళ్ళు క్రైస్తవులను కొట్టుకునేవాళ్ళు ఇవన్నీ ఎందుకని, మనకి పైగో బ్యాచ్ వెళ్ళిపోయిందా? 7వ అధ్యాయంలో చూసారా, వెళ్ళిపోయారు కదా, మనకి ఇంకెందుకు దానికోసం? కంటిన్యూషన్లో ఏమైందంటే 144,000 మంది, ఒక్కొక్క గోత్రానికి 12,000 మంది చెప్పిన 12 గోత్రాలకి 144,000. అది ఒక అధికారమైన ఫిగర్, అది ఎంతమందైనా ఉండొచ్చు, 144,000 అని కాదు, అధికారమైన ఫిగర్, ఎంతమందైనా ఉండొచ్చు. కానీ వాళ్ళు ఎవరు? ఇస్రాయేలీలు. ఈ ఇస్రాయేలీలు 7వ అధ్యాయంలో ప్రభు యొక్క ముద్రను ధరించారు. మార్పు చెందుట ప్రారంభమైంది, శ్రమలు వచ్చినాయి, ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, ముద్ర వచ్చింది, ఆ ముద్ర గురించి ఎదిరించుకున్నారు, ఇద్దరు సాక్షులు వచ్చారు, వాళ్ళ ద్వారా సువార్త ప్రకటించబడింది. 11వ అధ్యాయమైంది, 12వ అధ్యాయమైంది, ఒకసారి 14వ అధ్యాయం చూస్తారా? మొదటి నుంచి, మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను, ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసల్లయందు లిఖించబడి ఉన్నా. ఇందాక మనం అదేనా ఆనవాళ్ళు చూసాం, వాళ్ళదే నొసల్యందు లిఖించబడి ఉన్న 144,000 మంది. అంటే ఏంటి మన భాష? 144,000. 144 అంతే అంత, 144 క్లియర్. 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. హల్లెలూయా. రెండో బ్యాచ్ వెళ్ళిపోయింది, అంటే వచ్చాడనమాట. ఈ మధ్యలో ఎక్కడో
ఆకాశ మేఘారుడై ప్రభు వచ్చాడు. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే వాళ్ళు ఇశ్రాయేలులోంచి రక్షించబడిన వాళ్ళందరూ ప్రభు వద్దకు చేర్చబడ్డారు. ఇది మధ్యలో వెళ్ళిపోయిన గుంపు, శ్రమల మధ్యలో వెళ్ళిపోయిన గుంపు. ఇంకో గుంపు కావాలి. ఎప్పుడు? మొత్తం యుగ సమాప్తిలో. యుగ సమాప్తులు అంతా అయిపోయిన తర్వాత ఈసారి చూద్దామే. 14 అదేవరు కొయ్యాలి? దేవదూతలు కొయ్యాలి. దేవుడు కొయ్యకూడదు. 14 15 వచనం చూడండి. అప్పుడు మరి ఒక దూత దేవాలయం నుంచి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలం వచ్చినది, నీ కొడవలి పట్టి కొయ్యమని గొప్ప స్వరంతో మేఘం మీద ఆశుండే ఉన్నవాడితో చెప్పెను. మేఘం మీద ఆశుండే ఉన్నవాడు తన కొడవలిని భూమి మీద వేయగా భూమి పైరు కొయ్యబడెను. ఇంకో మాట చూద్దాం 18 వచ్చిన తర్వాత. మరి ఒక దూత బలిపీఠం నుండి వెడలి వచ్చెను, అతడు అగ్ని మీద అధికారం నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గలవాని వాణిని గొప్ప స్వరంతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలు పట్టి దాన్ని గెలలు కొయ్యమని చెప్పెను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి ద్రాక్ష పళ్ళు కోశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుప్రభు చెప్పిన ఉపమానాల్లో దూతలు కోసింది ఉందా? ఇక్కడ జరిగిందా లేదా? దూతలు కోతకు వస్తారు యుగ సమాప్తిలో. ప్రజలు హతసాక్షులు వెళ్ళిపోతారు మధ్యలో. 144,000 చంపేశారు వాళ్ళని. 12 చూస్తాం వాళ్ళని చంపడం. వాళ్ళని చంపేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఏమీ లేదు. అలా మిడ్ నైట్ ఎప్పుడో వచ్చి పట్టుకెళ్ళిపోయాడు ఒక టీంని. ఈ మూడు కాకుండా ఇంకోటి చెప్పనా? ఇంకో గొడవ ఏమైంది? ప్రకటన గ్రంథం 20 మళ్ళీ ఇక్కడ ఇంకో కొంచెం బ్యాచ్ ఉంటుంది చూడండి. 4 అంతట సింహాసనములు చూచితిని వాటి మీద ఆసీనులు ఎండు వానికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడిను. మరియు క్రూర మృగమునికైనను దాని ప్రతిమకైన నమస్కారము చేయక తమ నొసలయందు కాని చేతులేందు కానీ దాన్ని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తము శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలు చూచితిని వారు బ్రతికారు. మళ్ళా ఫస్ట్ ఎవరు బ్రతికారు? సంఘం బ్రతికారు. తర్వాత ఇశ్రాయేలీలు. అటు తర్వాత భూమి మీద భయంకరమైన శ్రమలు జరుగుతున్న సమయంలో ఎవరో మార్పు చెందారు. మొత్తానికి యుగ సమాప్తి, పైరు పండి ఉందే కోసుకున్నాడు, పట్టుకెళ్ళిపోయాడు. మరి మళ్ళీ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు చూద్దామా? 14 చూడండి. మరియు ఇంకొక స్వరము పరలోకం నుంచి ఇలాగూ చెప్పగా వింటే, నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకున్నట్లు. అంటే అప్పుడు కూడా ఇంకా ఆయన ప్రజలు ఉన్నారు 18. వాళ్ళు చచ్చిపోతే ఎక్కడ లేగాలి? మరి 20 ఇస్తారు. దేవుని సంఘం ఎప్పుడు వెళ్తుంది నిత్య జీవానికి? ఎప్పుడు వెళ్తుంది పరలోకం? ఎప్పుడు వస్తాడు ప్రభు? 6 చివరిలో అంటాడు, సూర్యుడు చీకటి అయిపోయాడు, చంద్రుడు తన కాంతినివ్వడు, ఆకాశ నక్షత్రాలు రాలిపోవును, భూమి భయంకరమైన పరిస్థితికి వెళ్తుంది. అప్పుడు బ్రతికించ మీరు వడేసుకోండి. అప్పుడు మనుష్య కుమారుడు మహామేఘారుడై ఈ లోకానికి వచ్చును. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఎప్పుడు వస్తాడు అంటే, భూమి అంత అయిపోతుంది యుగ సమాప్తి, సర్వనాశనం అయిపోతుంది చూసావా. అప్పుడు ఇంకా భూమి మీద దేవునికి విరోధమైన ప్రజలు ఇంకా బతుకుండిపోతారు. వాళ్ళకే ఉంటుంది, వాళ్ళకి ట్రీట్మెంట్ వాళ్ళకు ఉంటుంది. ఆ భయంకరమైన ప్రజలు ఇంకా ఉండిపోయి ప్రభువుకు విరోధంగా ప్రవర్తిస్తూ ముద్రయించుకుని ప్రభు ప్రజలకు వ్యతిరేకంగా ఉండి ప్రభు ప్రజల్ని చంపేసిన వాళ్ళు ఉంటారే, వాళ్ళందరికీ ఇస్తాడు ఆ దర్శనం మహామహిమతో మేఘారుడు. ఎందుకన్నాడు? భూమి మీద ప్రజలు రొమ్ము కొట్టుకుని ఏడ్చేదారు. క్రైస్తవులు పరిశుద్ధులుంటే రొమ్ము కొట్టుకుని ఏడతారా? వచ్చాడురా మనోడు అనుకుంటాం, ఏసే వచ్చాడురా అనుకుంటాం. ఎవరు రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు? ఎవరు వ్యతిరేకించారో, ఎవరు నమ్మలేదో, ఎవరు దూషించారో వారు మాత్రమే రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు. యేసయ్య ఈ లోకానికి వచ్చేసరికి ఆయన ప్రజలందరినీ చంపేయడమో తీసుకెళ్ళిపోవడం అన్నీ అయిపోతాయి. ఆయన వచ్చేసరికి మాత్రం మ్యాక్సిమం ఒక పెద్ద యుద్ధం జరగడానికి రెడీ ఉంటుంది. దేవుని వ్యతిరేకమైన ప్రజలందరూ దేవుని ప్రజలను చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడు ప్రభు ఆకాశ మేఘారుడి తన 1,000 దూతల పరిశుద్ధులతో ఒలీవ కొండ మీద దిగుతాడు. జకర్యా 14 ఉంది,
అది ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో జరుగుతుంది. హల్లెలూయా. మనం ఎక్కడి నుంచి తీసుకున్నా వాటి నెరవేర్పు ఇందులో మనకి కనబడుతుంది. ఇప్పుడు మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ వచ్చింది అనుకుంటున్నాను. ఏంటంటే ఏసై ఎప్పుడు వస్తాడు అంటే ఫస్ట్ ఎక్కడికి అని అడగాల. ఏసై ఎప్పుడు వస్తా అంటే ఎక్కడికి ఫస్ట్, ఎక్కడికి వచ్చాడు ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు అంటే రాకముందు వచ్చాడు భూమి మీద, అక్కడే తిరుగుతున్నాడు. దొంగ వచ్చినప్పుడు దొంగ వచ్చినట్టు వస్తాడు సంఘాన్ని తీసుకెళ్ళడానికి, అటు తర్వాత లోకాన్ని శిక్షించడానికి ఒలీవ కొండ మీదకే వస్తాడు మహామేఘారుడు. అందుకే ఎక్కడికి వస్తాడు అని అడగాలి. సరే పలానా చోటికి ఎందుకు వస్తాడు, సంఘం కోసమా, ఇస్రాయేల్ కోసమా, వీళ్ళందరూ చనిపోయేటప్పుడు చివరి వాళ్ళ ప్రజలను తీసుకెళ్ళడానిక, కోత సమయంలోన, యుగ సమాప్తప్పుడా, ఎప్పుడు, ఏ సిచ్యువేషన్ కోసం అడుగుతున్నారు అని అడగాలి. వీటన్నిటి ముందు మనం ఎదుర్కోవలసింది అస్సలు సిసలైన సందర్భం ఏంటంటే దొంగ సీనం. అర్థమైందా? దాన్ని దాటిన తర్వాత ఇంకా మన బ్రతుకులు కుక్కలు కూడా చూడవు, అది వాస్తవం. అది దాటిపోయిన తర్వాత మనం భక్తి చేయడం కానీ, ప్రభువులో నిలబడడం కానీ, పరిశుద్ధంగా ఉండడం కానీ, ప్రభు రాకల్లో ఎత్తబడిపోతాం రెండోసారి మూడో టర్ము అనే ఛాన్సులు అనేది అవకాశాలే ఉండవు మనకి. అంత భయంకరమైన పాపము, విస్తారమైన శ్రమలు, సమస్యలు అక్కడ దాగి ఉంటాయి. బహుశా దేవుని ప్రేమను నిరర్థకం చేసుకునే వాళ్ళు ఉంటే ఉండొచ్చు, అపార్థం చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, కానీ నేను మాత్రం ఒకటి నమ్ముతాను, దేవుడు మనిషిని రక్షించుకోవాలని కోరుకుంటున్నాడు. అది ఎలాంటి ఛాన్స్లో మనిషి మారినా సరే ప్రభు అతను తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ది బెస్ట్ ఏంటో తెలుసా, చాలా ఈజీగా అవకాశం ఉండేది ఏంటో తెలుసా, ప్రభు దొంగ వచ్చినప్పుడు మనం ఎత్తబడుట. అది గనక దాటితే పరిస్థితులు అతలాకుతలమై భయంకరమైన దారుణమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభు దొంగ వచ్చినట్టు వచ్చి సంఘమును తీసుకెళ్తాడు, ఇస్రాయిలు మరణించి పరలోకం వెళ్ళిపోతారు, శిరఛేదనం చేయబడిన వాళ్ళు వెళతారు, భూమి పైరు పండినప్పుడు కోత వస్తుంది, ఆఖరినే లాస్ట్ యుద్ధంలో దేవుని ప్రజలు బ్రతికున్న వారిని దేవుని విరోధులు చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మాత్రం మేఘారుడు వచ్చి భూమి మీద అడుగు పెడతాడు మరొకసారి. అప్పుడే 1000 ఏళ్ల పాలన ప్రారంభమవుద్ది. దాని సంగతి అలా పెట్టండి, మనం చెప్పుకున్నాం ఒకసారి. ఈరోజు నేను చెప్పాలనుకున్నది రెండు విషయాలు. యేసు దొంగ వలె వస్తానన్నాడు కదా, దానికి ఏమైనా సూచనలు పెద్ద ఏమన్నా జరగాల? జనరల్గా మనం ఏమనుకుంటామంటే మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది అంటే భావోయ్ ప్రభు వచ్చేస్తున్నాడేమో అనుకుంటాం. దొంగ రావడానికి సిగ్నల్స్ ఉండవు, ఓకేనా? దొంగ రావడానికి సిగ్నల్స్ ఉండవు, అంత పెద్ద సిగ్నల్స్ ఉండవు. మనం గమనించడానికి తరాలు తరాలు జాగ్రత్త పడడానికి ప్రభు కొన్ని సూచనలు చెప్పాడు. యెరూషలేము కోసం చెప్పాడు, కరువుల కోసం చెప్పాడు, సొసైటీ ఎలా ఉంటుందో చెప్పాడు, సంఘం ఎలాంటి ఇబ్బందులు పడుతుందో చెప్పాడు, వీటన్నిటి చెప్పాడు. అవి జరుగుట ఆరంభమైనప్పుడు ఆయన ద్వారం వద్ద ఉన్నాడు. అవి జరుగుతున్నాయంటే ప్రభు వచ్చి తీరతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జరిగిపోతున్నాయి లేదా అవన్నీ, మనం అన్నీ చెప్పుకున్నాం. ప్రభు రాకడ సూచనల కోసం సువార్త ఎంత దూరం విస్తరించిందో చెప్పుకున్నాం, సొసైటీ ఎంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయిందో చెప్పుకున్నాం, ప్రకృతి వైపరీత్యాల గురించి చెప్పుకున్నాం. అంతా బాగానే ఉంది. ఆ సూచనలు చాలు దొంగ వస్తాడు అనడానికి ఆనవాలు. మనకింకేమీ జరగక్కర్లేదు. ఆ విషయం నీకు తెలుసా, ఇప్పుడు దేవుని సంఘం వెళ్ళడానికి ఇంకో సూచన జరగాలి అనేది ఏదీ లేదు. అయితే ఎందుకు ఆగాడు? ఫస్ట్ది సూచనలు జరగాలి, అదొక కారణం మీకు చెప్పాలనుకున్నాను, మీకు తెలిసిందే అన్ని. రెండోది ఏంటంటే పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కొందరు 9వ వచనం చూడండి, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాదు, కానీ ఎవడు నశించవాలని అని ఇచ్చాయించక అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ప్రభు ఆగడానికి రెండో కారణం. ఫస్ట్ కారణం ప్రభు కొన్ని సూచనలు చెప్పాడు, అవి జరగాలి, జరిగిపోయినాయి. రెండో కారణం ఏంటంటే త్వరగా వచ్చేస్తే రక్షించబడాల్సిన వాళ్ళు ఇంకా మిగిలిపోయి నష్టపోతారని, నశిస్తారని మన కోసం వెయిట్ చేస్తున్నాడు. మన కోసం వెయిట్ చేస్తున్నాడు. ఒక వ్యక్తి ఎప్పుడు వెయిట్ చేయగలుగుతాడు, ఎప్పుడు ఎదురు చూస్తాడు? ఏదన్నా ఒక వ్యాపారం పెట్టుకున్నారనుకుందాం. ఒక ఉల్లిపాయల వ్యాపారం పెట్టాడు మా ఫ్రెండ్ ఒకసారి. అది ఎలా పెట్టాడంటే ఒక లారీడు తెచ్చేసుకున్నాడు, తెచ్చుకుని అమ్మను మొదలుపెట్టాడు.
అమ్మడం మొదలు పెడుతుంటే సరిగ్గా కొనట్లేదు జనం. అటుపక్క వాళ్ళు కాంపిటీషన్కి ఇంకా తక్కువగా అమ్మేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. వాటిని ఎలా వాటిని వాటి దగ్గర పెట్టుకుంటే ఉల్లిపల్లి కుళ్ళిపోతాయి కదా. 2 రోజులు 3 రోజులు అయింది, ఇంకా సగం ఉండిపోయింది లారీలో. తీసుకెళ్ళి సగం రేటుకి అమ్మేసి దాంట్లోంచి బయటపడ్డాడు. నష్టం వచ్చినా పర్లేదురా బాబు. కారణం ఏంటి? వ్యాపారం లాభం వస్తుంది అంటే ఎదురు చూస్తాడు మనిషి, నష్టం వస్తుందంటే అక్కడతో ఆపేసుకుని ఎంత వస్తే అంతే చాలురా అని అనుకుంటాడు. దేవుడు ఎందుకు ఆగాడు అంటే అన్ని చోట్లకి సువార్త వెళ్ళాలి, అందరూ మారాలి, ప్రభు దగ్గర రావాలి అని ఆగాడు. ఇప్పుడు ప్రజెంట్ సందర్భం తీసుకుందాం. భారతదేశం అంతా బైబిల్లో తప్పులు ఉన్నాయి, యేసు ప్రభు దేవుడు కాదు, క్రిస్టియన్స్ ఇలాంటి వాళ్ళు ఇలా తప్పులు చేస్తారు, అది ఇది అన్నీ చెప్పుకొచ్చి చెట్ట చివరికి ఎంత కుర్రగాడు కూడా బైబిల్ పట్టుకుని ఎవరికైనా చెప్తుంటే ఏంటి మత ప్రచారమా అని అడుగుతున్నాడు. ఇంత కుర్రగాడు మత ప్రచారమా అని అడుగుతున్నాడు. ఒక ఆడావిడ మామూలు, ఆవిడకి బహుశా 2వ తరగతి కూడా చదువు ఉండదు, అలాంటి ఆవిడ మీ బైబిల్ బాగోతే ఎవరికి తెలియదులే అంటే, ఏ మీ బైబిల్ ఇలాగంట కదా, 2వ తరగతి కూడా చదవని ఆవిడ, బైబిల్ మాకొద్దు, ఎంత కుర్రాడు ఏసై మాకొద్దు, మన దేశం రక్షించబడడానికి అవకాశం ఉందంటారా? మన దేశంలో ప్రజలు ఇంకా రక్షించబడడానికి అవకాశం ఉందంటారా? ప్రపంచంలో ప్రజలు ప్రభు వైపు చూడడానికి అవకాశాలు కనబడుతున్నాయంటారా? కొత్త వాళ్ళు రక్షించబడ్డ దుర్లభం అయిపోయింది. 2వ తీసుకో, విశ్వాసుల సంగతి తీసుకో. బగబగ మండుతుంటే ప్రభు అనుకుంటాడు ఇంకా మండాలని వెయిట్ చేస్తాడు, చల్లారిపోతుంటే ఏం చేయాలి? ఎంతడతో అయినా మనం వచ్చేస్తే మండే వాళ్ళైనా తీసుకుపోవచ్చు, ఇంకా వెయిట్ చేస్తే ఆమె కూడా పోద్దేమో, ఇతను కూడా పోతాడేమో, వాళ్ళు కూడా పోతారేమో. నిన్న యెహోవా సాక్షిలో చిన్న రిపోర్ట్ పంపించారు. ఏంటంటే 80,000 మంది మా దాంట్లోకి అఫీషియల్గా సభ్యత్వం తీసుకుంటున్నారు. ప్రభు 1 సంవత్సరం ఆగితే 80,000 మంది క్రైస్తవులు పోతున్నారు వెనక్కి, ఉత్తికి యెహోవా సాక్షుల వల్ల. ప్రభు 1 సంవత్సరం ఆగితే 40 నుంచి 50,000 మంది మార్మనిజంలోకి పోతున్నారు. 70,000 మంది సుమారు పరలోక తల్లిదండ్రులకు వెళ్ళిపోతున్నారు. అంటే ప్రభు వెయిట్ చేస్తుంటే ఏమవుతుంది? సంఘం తగ్గిపోతుంది. అసలు ఎందుకు వెయిట్ చేశాడు? సంఘం పెరుగుద్దని. కొత్త వాళ్ళు రావట్లేదు, పాత వాళ్ళు పోతున్నారు. నేను చెప్పే మీ మాట మీకు అర్థమవుతుందా? కొత్త వాళ్ళు రావట్లేదు, పాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అమెరికాలో ప్రతిరోజుకి 3 క్రిస్టియన్స్ ముస్లిమ్స్గా మారుతున్నారట. ప్రతిరోజు రోజుకి 3 క్రిస్టియన్స్ ఇస్లామును స్వీకరిస్తున్నారు. వరల్డ్ వైడ్గా ఎంతమంది స్వీకరిస్తున్నారో తెలియదు. అంటే ఎంతమంది ఆగే కొద్దీ ఇప్పుడు ఏమవుతుంది? తగ్గిపోతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి ప్రభు చెప్తారా? గట్టిగా చెప్తారా? వచ్చేయాలి. ప్రభు 2 కారణాల వల్ల ఆగాడు. మొట్టమొదటి కారణం సూచనలు జరగాలి, జరిగిపోయి. 2వ కారణం సంఘం పెరుగుద్దని ఆగాడు. ఉండే కొద్దీ క్రైస్తవులేమో చల్లబడిపోతున్నారు, ఇతర దుర్బోధల్లోకి వెళ్ళిపోతున్నారు, అన్నిలేమో ప్రభు దగ్గరికి రావట్లేదు. ప్రభు ఆగి ఏం చేస్తాడు? ఉన్న వ్యాపారం నాశనం చేసుకుంటాడా? ఉన్న ఆత్మలు కూడా పోగొట్టేసుకుంటాడా? అంతెందుకు నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో. 6 నెలల క్రితం నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? 1 సంవత్సరం క్రితం నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? 1 సంవత్సరం క్రితం మండుతున్నావు, అప్పుడు కనుక ప్రభు వస్తే నిన్ను సంపాదించుకుని ఉండేవాడు, కానీ ఇప్పుడు వస్తే నిన్ను లాస్ అయ్యాడైనా నువ్వు ఆగిపోతావు కదా. 1 ఇయర్ క్రితం మండుతూ బగబగ మండుతూ ప్రభు ఆత్మశక్తితో పరిశుద్ధత కోసం తప్పించే నువ్వు ఈరోజు చల్లబడిపోయి ఉన్నామా లేవా అన్నట్టు ఉన్నావు ప్రభువులో, అంటే నిన్ను లాస్ అయిపోయాడు ఏసయ్య. 1 సంవత్సరం ఆగడం వలన నీలాంటి 2,000,000 మంది క్రైస్తవులు వెనక్కిపోతున్నారు. ఇప్పుడెందుకు ఆగాలేసయ్య? రోజురోజుకి వెనక్కి పరిగెడుతున్నావు. నీ వల్లే ఎంతమంది పోతారేమని ప్రభు పరిగెత్తుకొచ్చేద్దా? ప్రభు నాకు తెలుసు కదా కన్ఫ్యూజన్లో ఉన్నాడేమో. వీళ్ళేమో కొత్త వాళ్ళేమో మండుతున్నారు, ఇంకా వస్తారేమో నాగుతున్నాడు. పాత వాళ్ళేమో వెనక్కిపోతున్నారు, వచ్చేయాలని చూస్తున్నాడు. ఏం చేయాలంటే మనమే డిసైడ్ చేయాలి దాన్ని. నీవు నిలబడితే, మనందరం మండుతూ ఉండడం మొదలు పెడితే ప్రభు ఈ భూమికి ఇంకో కొంచెం టైం ఇస్తాడు మారతారని. మనం ఇలాగే ఉంటే ప్రభు ఇక ఆలస్యం చేయడు, ఖచ్చితంగా వస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం?
మనం ఎలా ఉన్నాం? ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈ సిద్ధాంతాలన్నీ పక్కన పాడేయండి, నేను చెప్పిన సిద్ధాంతాలు కూడా పక్కన పాడేయండి, ఒకటి మాత్రం నమ్మండి, సిద్ధపడి ఉండాలి. యేసు త్వరగా వచ్చుచున్నాడు. హల్లెలూయా. శ్రమల ముందు తర్వాత దేవాలయం కట్టాలి, మందసం దొరకాలి, ఎర్రపేయి పుట్టాలి, ఇవన్నీ మనకు ఎందుకండి? యేసు చెప్పాడు దొంగలకు వస్తానని. శుభ్రంగా పోలీసు వాళ్ళకి హార్న్ వేసుకుని పారిపోండి రా, దొంగోళ్ళందరూ మంచోళ్ళందరూ సేఫ్గా ఉండండి రా అని రాడు దొంగోడు. ఇలాగ ఎర్రపేయిని పుట్టించి రే భయపడండి, జాగ్రత్తగా ఉండండి, అట్లా రాడు. యేసు చెప్పాడు ఆకాశ మండల శక్తులు కదిలించబడును, భూమి మీదకి భయంకరమైనవన్నీ వస్తాయి, జనులు తమ మీదకి రాబోచున్న వాటిని బట్టి ధైర్యము చెడి కూలుదురు, అప్పుడు మనుషు కుమారుని సూచన పరలోకమందు కనబడను, ఆకాశమందు కనబడను. హల్లెలూయా. ఇప్పుడే కదా కూలిపోయారు మనుషులు, ఇప్పుడే కదా భయపడిపోయారు మనుషులు. ఏకంగా అమెరికా మీద పడుతుందని చెప్పాడు. ఇంకా చూడు వాళ్ళందరూ ఏమవ్వాలి. సరే ఆంధ్రప్రదేశ్లో తూకోజీ మీద పడుతుందని చెప్పాడు, ఏం చేద్దాం? ఊరు ఖాళీ చేసి పడమేనా? భయపడమా? మనం భయపడమా? పడతాం. ఏ ఏరియాకి ఆ ఏరియా భయపడి వణుకుతున్నారు. ఇప్పుడు రాకపోతే ఎప్పుడు వస్తాడు? నువ్వు హాయిగా ఉన్నావు చూసావా, నెమ్మదిగా ఉన్నావు. నీకోసం నా కోసం మాట రాయించాడు యేసయ్య. ఏంటంటే ఆయన అంట, ఒక ఇంట్లో కొంతమంది పనులను పెట్టి వాళ్ళకి పనులు అప్పగించి దూర ప్రాంతానికి వెళ్ళాడంట. పెళ్లి విందుకు వెళ్ళినాడు, వచ్చేసినట్లుగా భోజనానికి వెళ్ళినాడు, రాకుండా ఉంటాడా? అది ఆనవాలి. వెళ్ళినోడు గ్యారంటీగా వస్తాడు. వచ్చి తలుపు తీసేసరికి ఎవడు ఆయన చెప్పినట్లు ఆ పనులు చేసుకుంటూ ఉంటాడో వాడిని తీసుకెళ్తాడు, ఎవడు అలా ఉండడో వాడిని నరికించి. ఆ మాట యేసుప్రభు నోట్లోంచి నేను నిన్న క్లియర్గా చదివాను, ఏదో ఎప్పుడో చదువుకుంటూ పోయాను కానీ భయం వేసింది. వారిని నరికించి పాతాళంలో పడవేయబడును, వాడిని పాతాళంలో పడవేయను. నీ దగ్గరికి వస్తే ఈరోజు, జస్ట్ ఇప్పుడే అనుకుందాం, చిన్న చిన్న క్వశ్చన్, ఈరోజు నీ దగ్గరికి ప్రభు వచ్చాడు, డోర్ తీశాడు, నరికిస్తాడా పైకి తీసుకెళ్తాడా? ఎంతమంది నన్ను ప్రభు తనతో తీసుకెళ్తారని చెప్పగలం? ఇక్కడ నరికించడు నన్ను, నేను బాగున్నాను అని ఎంతమంది చెప్పగలం? మరి దీనికి పరిష్కారం ఏంటి? ఒక విషయం తెలిసింది మనకి, ప్రభు ఏ నిమిషంలోనైనా వచ్చేయచ్చు. మనకి పెద్ద సిద్ధాంతాలు, వ్యాకరణ పుస్తకాలు, వ్యాఖ్యాన పుస్తకాలు మనకి ఏం వద్దు. యేసు దొంగ వలె అతి త్వరలో వచ్చి తీరతాడు, నో డౌట్. అంతవరకు ఓకే. ఎందుకు ఆగాడు? సూచనల కోసం. అవి కూడా జరిగిపోయినాయి, అది కూడా క్లారిఫికేషన్ వచ్చింది. ఎందుకు ఆగాడు? అందరం మారతారని మారడం మానేశారు కాబట్టి వచ్చేస్తాడు, అది కూడా క్లారిటీ వచ్చింది. ఇంకా ఉన్నదల్లా ఒకటే, ఆయన రావడం. మిగిలిందల్లా ఒకటే, ఆయన రావడం. వచ్చి తీరతాడు, వచ్చి తీరతాడు. నువ్వు తప్పించుకోవాలంటే ఏం చేయాలి? నీకు పరిష్కారం కావాలిగా. ఇన్ని రాసిన ఆయన పరిష్కారం కూడా రాయాలి కదా. చూద్దాం లూకాసు వార్త 21:34 పరిష్కారాలు రాసుకుని వచ్చాడు. మీ హృదయములు ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వలన మందంగా ఉంటాయి, మూడు ఉండకూడని చెప్పాడు. 36 ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండండి, చేయాల్సినవి రెండు చెప్పాడు. ఉండకూడనివి మూడు, ఉండాల్సినవి రెండు చెప్పాడు. జరుగు వీటినెల్ల తప్పించుకున్నట్లు, ఆయన ఎదుట మనము ధైర్యము కలిగి నిలబడినట్లు, మీ జీవితము, మీ హృదయము తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వలన మందముగా ఉండక ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు, మెలకువగా ఉండు. ప్రభు చెప్పిన 5 నేను చెప్తాను, పాటిస్తే పాటించండి, పాటించకపోతే మీ ఇష్టం. ఒకటి నిజం, వస్తున్నాడు, వస్తున్నాడు. నేను చదువుతుండగా నాకు అర్థమైంది, వచ్చేస్తాడు నో డౌట్. ఎందుకు ఆగుతానన్నాడు? అవన్నీ అయిపోతే ఇంకెందుకు ఆగాలి? వస్తున్నాడు, అందులో సందేహమే లేదు. చేస్తే చేయండి, లేకపోతే మానేయండి. ప్రభు ఒకవేళ నేను కనుక ఎత్తపడితే, ఎవరన్నా రాకపోతే, ప్రభు నాకేం తెలీదు, మన ప్రసంగం విని కావాలంటే వాట్సాప్లో ఉంటుందని చెప్తా. చెప్పేశాను నేను మొత్తం అన్నీ. బహుశా ఇదిగో లాస్ట్ సండే అంటామేమో ఏమో. కానీ ఒకటి, తిండి వలన మీరు మత్తులుగా ఉన్నారా? తిండి వలన మత్తులుగా ఉన్నారా? నాదో సాక్ష్యం చెప్పాల్సినదే. కరెక్ట్గా 20 క్రితం నాకు అనిపించింది,
తిండి పోతున్నాయ్యానని. టౌన్ వెళ్ళినప్పుడల్లా ఎవడో ఒకడికి వెళ్ళడం మనోళ్ళు అనే రా అంటాం, బిర్యానీ తినేయడం సరే, రావడం సగం పని చేయడం, నిద్ర వచ్చి పడుకోవడం, ఎందుకంటే మొత్తం వస్తుంది బిర్యానీ తింటే. అందుకే ప్రభు చెప్పి తిండి వలన మొత్తు వల్ల అన్నాడు. బాధ అంటున్నాను పడుకుంటున్నాను, పని చేస్తున్నాను కానీ తిండి ఎక్కువైంది, 20 రోజుల క్రితం నాకు అర్థమైంది తిండిపోతున్నాయ్యానేమో మారాలి. ప్రార్థన చేసుకున్నాను, ప్రభు తిండిపోతున్నాయి అయిపోయినాం, అందరిలాగా తినేస్తున్నాను నేను, సేవకుల్లా తింటలేదు, మీ అందరిలాగా తింటాను అంటే మీ అందరిలా కూడా కాదు, 2 పూటలు తింటాను నేను, ఎప్పుడు 3 పూటలు ఎప్పుడు తిన్నాం, ఎప్పుడో ఒకసారి విచిత్రంగా సంవత్సరం 2 సార్లు తింటానేమో 3 పూటలు. రెగ్యులర్గా నేను 2 పూటలు తింటాను, మీరు 3 పూటలతో సమానం అనుకుందాం, అంత తింటానని కాదు అలా సమానం అనుకుందాం. సేవకుల్లా తినట్లేదు, సేవకుడు అలా తినేయకూడదు 3 పూటలు, కాలాలు కడుపు కావాలి. 2 పూటలు తినేస్తున్నాను, ఖరీదైన ఫుడ్ తినేస్తున్నాను, ఇలా ఉండకూడదు అని నాకు అనిపించింది. 20 రోజులైంది, 20 రోజుల్లో 5 సార్లు అన్నం వెళ్ళింది నా నోట్లోకి, మిగతా సార్లు నేను అన్నం తినలా. 20 రోజుల్లో 1-2 సార్లు టిఫిన్ చేశానేమో అంతే. నా జీవితం తిండి వలన మత్తు అవ్వకూడదు అనుకున్నాను, దేవుడు నాకు సహాయం చేశాడు. హల్లెలూయా. ఉండలేనా తినకుండా, ఉపవాసాలు చేయలేనా అని అనిపించింది, చేసుకుంటా పోయాను. నిన్నైతే ఏదో 3 గంటలకి 4 గంటలకు తినేవా, నేను 8:30 అయింది, కుదరలేదు. ప్రభు నాకు కృప చూపించాడు, నాకు సహాయం చేశాడు. ఇక్కడ ఎంతమంది తిండిపోతులు ఉన్నారు, తిండిపోతులు ఎంతమంది ఉన్నారు, 3 పూటలు శుభ్రంగా తినేసి 9 గంటల పడుకొని పొద్దున్న 7 గంటల వరకు లేకుండా మళ్ళీ లేవగానే 4-5 పనులు చేసుకుని మరలా టిఫిన్ మీద పడిపోయి మరలా 3 గంటల గ్యాప్లో అన్నం కంచం మీద పడిపోయి మళ్ళా 3 గంటల గ్యాప్లో స్నాక్స్ తినేసి మళ్ళా 3 గంటల గ్యాప్లో అన్నం తినేసి మళ్ళా 1 గంట గ్యాప్లో మంచం మీద పడుకుని తిండితో శుభ్రంగా తమను తాము పోషించుకుంటున్న వాళ్ళు ఎవరు? మర్చిపోక వస్తున్నాడు ఆయన, వచ్చి నిన్ను వదిలేస్తే, ఆయన వచ్చిన తర్వాత నిన్ను వదిలేస్తే, అక్కడ చెప్పాడు కరువులు వస్తాయట, మనుషులు సింగిల్గా దొరికితే పట్టుకుని తినేద్దామని చూస్తారంటే. ఈరోజు తిండిపోతులు రేపు ఆకలితో అలమటించి పేగులు ఎండిపోయి పొట్ట నడుము కంటుకుని చస్తారు, చచ్చి తీరుతారు. తిండిపోతులు ఎందుకయ్యారు, ఎందుకు ఎన్నిసార్లు తింటారు, ఎవరు రా ఉపవాసాలు ఉన్నది వారానికి అంటే ఒక 5 ఇటు పక్కన 3 ఇటు పక్కన 3 ఎత్తుతారా, మిగిలిన వాళ్ళందరూ వారంలో 6 పూటలు 6 రోజులు తినేశారా, 18 పూటలు తినేసి వచ్చారా? ఇలా చేసేసి పరలోకం వెళ్ళిపోదాం అనుకుంటున్నారు ఎవడైనా? అనుకోకండి, ఆఖరి ఛాన్స్ ఏమో, మళ్ళా రాకడ ప్రసంగం ఉండకపోవచ్చు మనకి, రాకడ గురించి మరొకసారి ప్రభు చెప్పకపోవచ్చు. తిండి బోతులుగా ఉన్నారా, నీకు అనారోగ్యంతో తినకపోతే చచ్చిపోయే పరిస్థితి అలా అంటే వేరే విషయం, అది కూడా తక్కువ తిని కడుపు కాల్చుకుని ప్రార్థన చేయి, ఉపవాసాలు ఉండండి. వారానికి 1 పూట ఉపవాసం ఉండడానికి బెంబేలెత్తిపోతున్నారు ఏంటండి, నాకు అర్థం కాదు. వారానికి 1 పూట ఎప్పుడైనా ఉపవాస కూటలు పెట్టినప్పుడు 3 రోజులు సంవత్సరం చివరి 3 రోజులు ఉపవాసాలు ఉండిపోయారు మన వాళ్ళు, అప్పుడెందుకు రాలేదు ప్రభువా నువ్వు, అప్పుడెందుకు రాలేదు నువ్వు, అప్పుడు లేట్ చేసినందుకు మేమందరం చచ్చాం, ఇంకా లేట్ చేస్తే బాగున్న వాళ్ళు కూడా చస్తారు అని ప్రభు అనుకుంటాడు కదా. అనుకున్నప్పుడు ఇప్పుడు కొంపతీసి ఈ ప్రసంగం విని నిజమే కదా అని వచ్చేస్తే ఏం చేద్దాం మనం, అందా ఎలా బతుకుతున్నాం మనం? తిండి కోసం బతుకుతున్నాం, తిండి కోసం. తగ్గించండి, మానేయండి 1 పూట, ప్రార్థన చేసుకోండి. ఆకలితో ఉన్నప్పుడు ప్రార్థన బాగా వస్తుంది, దేని మీద ఉండదు మనసు, కడుపు కాలుతుంటాయి ఇంకా దేని మీద ఉంటుందండి, కాలు ఇరిగిపోయి నొప్పితో మంచం మీద ఉన్నవాడు సినిమాకి వద్దా వెళ్తావరా వస్తావా అంటే వెళ్దామంటాడా, ఎందుకురా జీవితం, కాలు నొప్పి వస్తుంటే ఆడే సినిమా, కడుపు కాలుతుంటే నీకు ఎక్కడా ఉండదు మనసు, ప్రభు మీద కడుపు మీద బయటికి వెళ్తావు, నీలోనే ఉంటుంది, వర్కౌట్ అవుద్ది. ఉపవాసాలు ఉండండి, తిండి తగ్గించండి, తిండి బోతులు అవ్వకండి, తిండి బోతులు అవ్వకండి. మన మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే, డాక్టర్ గారు కొవ్వు ఎక్కువైపోతుంది నీ అందం పోద్ది అంటే తిన్న మానేస్తాం, బాగా తినేస్తే రోగం వచ్చేది తక్కువ తినంటే తినడం మానేస్తాం, అరే నరకానికి పోతా తక్కువ తినరా అంటే తినడం మానేయం. అందం కోసం స్లిమ్గా ఉండడం కోసం డైటింగ్ చేస్తాం, ఆరోగ్యం కోసం డైటింగ్ చేస్తాం, పరలోకం కోసం మాత్రం డైటింగ్ చేయం మనం, పరలోకం కోసం ఫాస్టింగ్ ఉండం. అంత అంత వెట్టకారంగా ఉంది మనకి నరకం అంటే ఎలా ఉంటుందో నీకు తెలియక, ఎలా ఉంటుందో ఊహించక, దాన్ని పట్టించుకోక, మర్చిపోక. మొట్టమొదటిది తిండి వలన
నీవు తిండికి బానిసై తిండిపోతే వారానికి ఒక పూట కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయకుండా ప్రభు దగ్గర కనిపెట్టని దౌర్భాగ్య భక్తిలో ఉన్నావేమో చూసుకో. రెండోది మత్తు. మత్తు వలన జనరల్గా మన వయసులకు 6 గంటలు నిద్ర సరిపోద్దంట. అంటే అర్థం ఏంటంటే రాత్రి 12 గంటలు పడుకుంటే పొద్దున్న 6 గంటలు వేస్తే చాలు మనకి, మన వయసులకి 10 గంటలకు పడుకుని 7 గంటలు వేసి అలా ఉన్నారంటే నిద్ర సరిపోలేదంట. అంటే అలవాటు చేసావు బాడీకి, నీ బాడీకి ఎక్కువ గంటలు నిద్రను అలవాటు చేసావు. మీ అందరికీ ఒక చిన్న ఎగ్జాంపుల్ నా చెప్పనే, నిద్ర తక్కువ అయిపోతే ఏమన్నా అయిపోద్దని ఎవరు అనుకోకండి. నేను చాలా సంవత్సరాల నుంచి చాలా తక్కువసేపు పడుకుంటాను. ఇవి 2 నెలల నుంచి రోజుకు 3 గంటలు పడుకున్నాను. 2 నెలల పాటు రోజుకి 3 గంటలు పడుకున్నాను, నాకేం కాలేదు, బాగానే ఉంది. నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను, దేవుడి పని నేను చేయగలుగుతున్నాను, ఆరాధనల పని నడిపించగలుగుతున్నాను, అన్నీ చేయగలుగుతున్నాను. ఎందుకంటే నేను కడుపు కాల్చుకున్నది, నేను నిద్ర మానేసింది ప్రభు కోసం. నువ్వు యూట్యూబ్ పెట్టుకుని 2 వరకు చూసేసి 6 గంటలకు పొద్దున్నే లేచేసి నీరసం వచ్చేసింది పాస్టర్ గారు నువ్వు ఏం చెప్పారు అనకు. నువ్వు నీవు మత్తు కూడా నువ్వు నిద్రను వదిలేసింది లోకం కోసం, అయితే దేవుడు నీకు బలాన్ని ఇవ్వడం. దేవుని కోసం నిద్ర వదిలేసిన, ఆహారం వదిలేసిన నువ్వు పరిగెత్తగలవు, పని చేయగలవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మత్తుకి నిద్రకి ఎక్కువ సమయం ఇచ్చేయకండి. సడన్గా మధ్యాహ్నం ఖాళీ దొరికింది పడుకుంటూ పోవడమే, పని చేసాం చేసాం 4 రోజులు పని లేవు ఖాళీ దొరికింది పడుకుంటూ పోవడమే, ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు పడుకుంటూ పడమేనా? ప్రార్థన చేయమా మనం రాత్రులు, ప్రార్థన చేయమా మనం, బైబిల్ చదవా మనం, బైబిల్ తీసి చదువుకుంటా. ఎందాక అన్నాడు సోదరుడు వాక్యం చెప్తా, నిద్రపోవడానికి వాడుకుంటారంట ప్రసంగాల్ని. అంటే ప్రసంగం పెట్టుకుంటే అలాగ నిద్రపోతాడనమాట. నాకు అనిపించచ్చు ఇలా కానీ చేస్తున్నాం ఏంటి ప్రసంగాలు కొంప తీసి. కొంతమంది గట్టిగా అరుస్తారు, అలాగని చేయాలేమో. ఉలిక్కిపడే గబుక్కు నిద్ర వచ్చేటప్పుడు ఏం చేస్తున్నావు అని అడిగితే కప్పుకు లేచిపోయా అమ్మో నిద్రలోంచలే, అట్లా చేయాలి ఆ ప్రసంగాలు. మత్తు, మత్తు వలన తిండిబోతులు అవ్వకండి, నిద్రబోతులు అవ్వకండి. యేసు త్వరగా వస్తున్నాడు, హల్లెలూయా, ఆమేన్. త్వరగా వస్తున్నాడు, అన్నీ అయిపోయినాయి, ఇంకా మనం సర్దుకోవడమే లేటు. మనం సర్దుకుంటామని కానీ ఆగాడేమో. ఇంకోటి ఏమైనా ఎవరైనా బ్యాచ్ పెద్ద మీటింగ్లు అయినా పెడుతున్నారేమో, ఎవరన్నా మారుతారని వెయిట్ చేస్తున్నాడేమో, కారణం తెలియదు కానీ ఆయన ఆగాలని ఆగాడు తప్ప రీజన్స్ లేవు, అయిపోయినాయి రీజన్స్ అన్నీ. మత్తులుగా ఉండకండి. మూడోది ఐహిక విచారం. ఐహిక విచారం అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఈ లోకంలో దేనికైతే ఎక్కువ విలువిస్తావో దాని చేతిలో నువ్వు కొరడా పెట్టినట్లు, నీ చొక్కా తీసి వీపు అప్పగించినట్టు. ఐహిక విచారం అంటే ఈ లోకంలో ఏ వ్యక్తికైతే, ఏ వస్తువుకైతే, ఏ విషయానికైతే అతి ఎక్కువ విలువను విస్తావో వారి చేతికి కొరడా ఇచ్చి వారికి నీ వీపు అప్పగించినట్లు వాళ్ళు బాగా కొట్టగలరు నిన్ను. డబ్బు పిచ్చి ఎక్కువ పట్టిందనుకో, డబ్బు కోసం ఆలోచిస్తున్నావు అనుకో, అది అస్తమానం తగ్గిపోతుంటుంది, నీకు నొప్పి వస్తుంది, బాధ వస్తుంది, వేదన వస్తుంది, నిద్ర పట్టదు. కొరడా ఇచ్చావు కొడతది అది. ఎవరన్నా మనిషిని అతిగా ప్రేమించామనుకో, ప్రతి చిన్న విషయంలోనూ నిన్ను గాయపరిచే కొరడతో కొడతానే ఉంటారు. ఐహిక విచారం అట్లాగే వస్తుంది. పిల్లల్ని బాగా ప్రేమించిన ఎత్తి మీద పెట్టుకో, వాళ్ళ గురించి అత్తమాను బాధ వస్తుంది. కొరడ ఇచ్చావు, కొరడ ఇచ్చావు. ఐహిక విచారం ఒక మనిషికి ఎలా వస్తుందంటే, ఈ లోకములో దేనికైనా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, వ్యాపారం, ఉద్యోగం, సినిమా, టీవీ, మొబైల్, ఏదైనా కావచ్చు, అవి మనకి దూరం అవుతుంటాయి, దగ్గర అవుతుంటాయి, దూరం అవుతుంటాయి, దగ్గర అవుతుంటాయి. అంటే కొడతాయి, కొడతాయి. దేవుడు ఒక్కడే నీకు విచారము కలిగించనివాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ ఐక్య విచారంలోనూ ఉన్నావు, ఏ ఐక్య విచారంలోనూ ఉన్నావు. కొందరు వ్యాపారం పిచ్చి ఒక్కొక్కడికి ఏమో ప్రమోషన్లు తెచ్చేసుకోవాలి, జాబులు ఎక్కువ ఎదిగిపోవాలి పిచ్చి, ఒకడికి పేరు వచ్చేయాలి, వాడు కుటుంబం, వాడికి ఎవరో ఎవరో అమ్మాయి, ఎవరో అబ్బాయి, పిల్లలు, మనం వీళ్ళందరినీ లేదా ఈ వస్తువుల్ని, డబ్బుని, బంగారాన్ని, వీటన్నిటినీ ఉన్నతమైన స్థితిలో నీ మనసులో పెడితే వాటికి కొరడ ఇచ్చినట్లు రోజు కొడతాయి, రోజు కొడతాయి. ముఖంలో కళ ఎందుకు లేదు,
ఐహిక విచారం. కారణం ఏదో ఉంది, అది కొట్టింది. సంతోషంగా ఎందుకు లేవు? కొరడ ఎవరో తీసుకుని కొట్టారు. ఆనందంగా ఎందుకు లేవు? ఏదో వస్తువు నమ్మాను అది పోయింది, కొరడ. అంతేనా మన ఐహిక విచారాలకు కారణం? ఇవేనా? ఈ లోకం మీద నుంచి మనసుని ప్రభువు వైపు తిప్పుదాం. దేవునికి మహిమ. గట్టి చెప్తాం, ఇది కొంచెం కష్టమే కానీ సాధిద్దాం. నీవు కొరడా ఒకరికి ఇచ్చి దెబ్బలు తిని ఎందుకు దుఃఖపడ్డావు? ఐహిక విచారం కలిగిన వాళ్ళు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయలేరు, ప్రభుతో గడపలేరు, ప్రభుతో సంతోషంగా ఉండలేరు, ప్రభు పనిని తీవ్రమైన వేగముతో చేయలేరు. ఒక రకమైన వెనక్కి లాగుబడి తన ఒట్ట బతన వాళ్ళ జీవితంలో పనిచేస్తుంది. అది మనకి నష్టాన్ని తెస్తుంది, నష్టాన్ని తెస్తుంది. ఐహిక విచారం నుంచి విడుదలగుదుముగాక. మళ్ళీ చెప్తా, ఆమేన్, హల్లెలూయా. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి, అవన్నీ గతించిపోతాయి. అవన్నీ ఉండవు మనతో. అశాశ్వతమైన వాటికి కొరడాలు ఇచ్చి దెబ్బలు తినకండి. శాశ్వతమైన ప్రభు చేతిలో మన జీవితం పెడితే ఐహిక విచారం మనకి దూరం అయిపోద్ది. దేవునికి మహిమ, హల్లెలూయా. దాని తర్వాత ఏమన్నాడు? మూడు ఉండకూడదు. ఏముండకూడదు? తిండిపోతుతనం, నిద్రపోతుతనం, ఐహిక విచారం. దేవునితో గడపలేవు నువ్వు. ఈ మూడు దేవునికి దూరం చేస్తా. రెండు ఉండాలి. ప్రార్థన, ప్రార్థన, పర్సనల్ ప్రేయర్ చేయండి. వ్యక్తిగతంగా ప్రభుతో గడపండి. చాలామంది మీ పర్సనల్ ప్రేయర్ దూరం అయిపోయి, నేను కూడా దూరం అయిపోయాను. తీవ్రమైన పని ఒత్తిడి కావచ్చు, కారణాలు ఏమైనా కావచ్చు, ప్రభుతో చాలా తక్కువ సమయం గడుపుతా ఉన్నాం. ప్రార్థన పెంచుదాం. ఆయన వస్తున్నాడు, ఆయన వస్తున్నాడు. మనలో ఎవరు మిస్ కాకూడదు. ఆమెన్ చెప్దామా? మనలో ఎవరు మిస్ కాకూడదు. మూడు వారాలు చర్చికి రాకపోతే ఎవరైనా ఏమైపోయాడని బాధపడుతున్నాం. పరలోకం రాకపోతే బాధ ఉండదా? నరకంలో పడిపోయాడంటే బాధ ఉండదా? కాసేపు ఎవరన్నా వ్యక్తి కనబడపోతే బెంగి బెంబేలు ఎత్తిపోతాం. పరలోకం రాకపోతే ఆ వ్యక్తి నరకానికి వెళ్ళిపోతే బాధపడదామా? బాధ రాదా? మనకి భయం రాదా? మనలో ఎవరు తప్పిపోకూడదు. అందరూ ఆయన రాజ్యంలో ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేయండి, బాగా పర్సనల్ ప్రార్థన చేయండి. దేవునితో ఎక్కువసేపు గడపండి. వ్యక్తిగతమైన అనుబంధాన్ని కలిగి ఉండండి. హాఫ్ నైట్స్ ఎట్టండి కండి. 3 గంటలు ప్రభుతో గడపచ్చు. 3 గంటలు నాన్ స్టాప్గా ఆరాధిస్తూ, పాటలు పాడుకుంటూ, ప్రభు మాటలు వింటూ, ప్రభు ప్రేరేపణలు వింటూ, ప్రభుకు విజ్ఞాపనలు చెప్తూ 3 గంటలు వారానికి ఒకసారి మిస్ కాకండి. ప్రభు వస్తున్నాడు, జాగ్రత్త. ప్రభు వస్తున్నాడు, జాగ్రత్త. మిస్ కావద్దు. అవకాశాలను వినియోగించుకోండి. తిట్లు తినన్నా సరే, శ్రమ పొందైనా సరే, ఇబ్బందులు పడైనా సరే, ప్రభుకి సమీపం అవ్వండి. ఎందుకంటే అది మనకు అవసరం. హల్లెలూయా. చివరగా చెప్పాడు, మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండడం అంటే మార్క్స్ వార్త, మార్క్స్ వార్త 13 అధ్యాయం 34 వచనంలో చూడండి. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని వాని పని నియమించి మెలకువగా ఉండమని ద్వారపాలకుడికి ఆజ్ఞాపించాడు. మెలకువగా ఉండడం అంటే అర్థం ఏంటంటే, ప్రతి ఒక్కనికి ఇక్కడ వాని వాని స్థితిని బట్టి పనులు అప్పగించాడు. ఆ పనుల్లో ఖాళీ లేకుండా ఉండండి. ఆ పనుల్లో ఖాళీ లేకుండా ఉండండి. పరిచర్య అయితే పరిచర్య, రాసేవాళ్ళు అయితే రాసే, చెప్పేవాళ్ళు అయితే చెప్పేవాళ్ళుగా, సువార్త చేసేవాళ్ళు అయితే సువార్త చేసేవాళ్ళుగా, ఎవరికి దేవుడు ఏ పని అప్పచెప్తే ఆ పనిలో నమ్మకంగా ఉండండి. ఇక్కడ శుక్రవారం ప్రార్థన ఏదో పెట్టారు ఈవినింగ్స్, మంగళవారం ప్రార్థన ఏదో పెట్టారు ఈవినింగ్స్. ఎవరికి ఏ పని అప్పగిస్తే ఆ పనులు ఉండాలి. రాసేవాళ్ళు రాయాలి, చెప్పేవాళ్ళు చెప్పాలి, పాటలు రాసేవాళ్ళు పాటలు రాయాలి, సాక్ష్యాలు చిత్రీకరించేవారు సాక్ష్యాలు చిత్రీకరించాలి. ఎవరికి దేవుడు ఏ పని అప్పగిస్తే, ఎవరికి దేవుడు ఏ తలాంతులు అప్పగిస్తే వాటితో మెలకువగా ఉండి పనిచేయాలి. ఆయన వచ్చేసరికి 1 5 తలాంతులు 10 ఇచ్చాడంట సూపర్ అన్నాడు, 2 4 ఇచ్చాడంట సూపర్ అన్నాడు, 1 మాత్రం 1 తెచ్చి తీసుకోవాయి బాబు నాకెందుకు అన్నాడు. తీసుకెళ్ళి పాతాళంలో పాడేంటి అన్నాడు. నీకు ప్రవచన వరం, భాషల వరం, స్వస్థత వరం, దయ్యాలు వెళ్ళగొట్టే వరం, ఒక్కొక్కడు దర్శనాలు చూసే వరం, ఒక్కొక్కడికి దేవుడు ఒక్కొక్క రకమైన వరముల చేత నింపితే అలా వదిలేశారా వాటిని? వాటిని ప్రార్థన చేసి అభివృద్ధి చేసుకోలేదా? ప్రార్థన చేసి ఉన్నతమైన స్థితికి దాన్ని తీసుకెళ్ళలేమా? మనం
వాటిని లోతుగా వినియోగించలేమా? తారా స్థాయికి ఆ వరం ఏ స్థాయికి వెళ్ళగలదో ఆ స్థాయికి అభివృద్ధి చెందించుకోలేమా? మనం మెలకువలేదు. చాలామంది పరిచర్యలు అడుగులు పెట్టి అక్కడే ఉండిపోయారు, వెనక్కి రావట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు. మానేసామంటే లేదు, చేస్తున్నామంటే దానికి కూడా లేదు, మెలకువలేదు. మెలకువలే జాగ్రత్త, అది అపరాధం. ఆయన వచ్చేసరికి వాని వానికి ఏ పని అప్పగించాడో ఆ పని చెయ్యని వాడు ప్రభు చేత శిక్ష నొందుతాడు, పని చేసిన వాడు రెట్టింపు దీవెనలు పొందుకుంటాడు. హల్లెలూయా. 10 పట్టణాలు తీసుకో, 5 పట్టణాలు తీసుకో, చేసిన వాడికి దీవెన ఎలా ఉంటుందో చేయని వాడికి శిక్ష కూడా అలాగే ఉంటుంది. కొంతమంది ఇక్కడ వారం వారం వచ్చి ప్రార్థన చేద్దామని నిర్ణయించుకున్న వాళ్ళు, నీకు కొంతమంది కోసం విజ్ఞాపన చేయడానికి దేవుడిచ్చాడు. ఏది నీ పని చేస్తున్నావా? విజ్ఞాపన చేస్తున్నావా ఇక్కడ ఎవరైనా? అరే ఒక వారం చర్చకొస్తే ఒక వారం కనపడరు, ఇక్కడ ప్రసంగాలు చేస్తే ఊరి మీద తిరుగుతారు, బయట పచారీలు చేస్తారు, ఇక్కడ ఎంత కీర్తన జరుగుతుంటే ఇక్కడ చాలామంది కనపడలేదు. ఏమనుకుంటున్నారు మీరు? ఏమనుకుంటున్నారు మీరు? అంటే హీరోలు అనుకుంటున్నారా? గొప్పవాళ్ళు అనుకుంటున్నారా? ఏసై వచ్చినప్పుడు ఒక్కొక్కటి తాట తీస్తాడు, జాగ్రత్త. ఒక్కొక్కడినే ఎవరిని వదలడు. ఈరోజు ప్రభు అంటే లెక్క లేకుండా తిరుగుతున్న ప్రతి ఒక్కరికి, ప్రభు అంటే పట్టించుకోకుండా తిరుగుతున్న ప్రతి ఒక్కరికి. నేను చూశాను ఇక్కడ ప్రసంగం అవుతుంది, ఆ రూత కుర్రానికి ఎత్తుకుని అలా తిరుగుతుంది. మాట్లాడేవాడు ఎవడెక్కడ? మాట్లాడేవాడు ఎవడెక్కడ? దేవుడా లేకపోతే ఇంకొకటి ఎవడన్నానా? అంటే వెట్టకారం ఉందా ఒక్కొక్కడికి దేవుడు అంటే? ఎవరిని ఎవడ ఏమనక్కర్లేదు, ప్రతి వానికి ఇచ్చుటకు జీతం ఆయన చేతిలో ఉంది. ఓ రైరేయమని పరుగులు, చర్చి చుట్టూరు తిరుగుతూ ఉన్నారు, బయట మెట్ల మీద కూర్చొని తిరుగుతూ ఉన్నారు, పిల్లలతో ఆడుకుంటూ ఉన్నారు. ఒక ఆదివారం కనబడితే ఇంకొక ఆదివారం కనబడరు, ఉపవాసాలు ఉండరు, ప్రార్థన చేయరు. మన అందరికీ పరలోకాలు ఇచ్చేయాలి దేవుడు. ఏం మాట్లాడాడు ఇందాక? ద్రోహులు మీరు. ద్రోహం అంటే ఏంటి తెలుసా? నమ్మించి మోసం చేయడానికి ద్రోహం అంటారు. ఎన్ని కార్యాలు చేశాడు దేవుడు మనకి, ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు మన జీవితంలో. ఏం చేశాం మనం? మరలా మోసం చేసి, మరలా నిర్లక్ష్యం, మరలా అలక్ష్యం, మనకి నచ్చినట్టు బతికాం. వస్తున్నాడు, ఎవడిని వదిలేడు. నువ్వు కష్టపడ్డావా దేవుడి కోసం? నీతిగా బతికేవా? ఎవడు నిన్ను గుర్తించకపోయినా దేవుడు నిన్ను వదిలేడు. నీవు కనుక సరిగా లేవా, అందరూ నిన్ను భక్తి పర్రాలనుకున్నా సరే దేవుడు నిన్ను వదలడు అన్నాడు. వాడిని నరికించి ఏంటా మాట? ఆయన వచ్చేసరికంట ఎవడు మెలకుగా లేడో, ఎవడు ప్రార్థనతో లేడో, ఎవడు తిండిపోతుగా నిద్రపోతుగా ఉన్నాడో, ఎవడు ఐక విచారంతో వాడిని నరికించి పాతాలలో పాడేస్తాను. ఏసై అంటే వెట్టకారంగా ఉంది ఒక్కొక్కడికే, భక్తి అంటే వెట్టకారంగా ఉంది ఒక్కొక్కరికే. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వస్తున్నారు, ఎవరికి నచ్చింటే ఇంకా వస్తారు. మీ అత్తరు ఇల్లు అనుకున్నారు, ఇది మీ అత్తగారు ఇల్లు అనుకున్నారా? నీకు నచ్చినప్పుడు వెళ్ళిపోవడానికి, మీకు నచ్చినట్టు చేసుకోవడానికి మీ సొంత ఇల్లు అనుకున్నారు, ఇది మీ బెడ్రూమ్స్ అనుకున్నారు. ఇవి సన్నిధి, నిన్ను బతికించే సన్నిధి, నిన్ను కాపాడే సన్నిధి. చచ్చి చేస్తున్నాం సేవ, తినక శత్రు భయంతో లోపల అనారోగ్య సమస్యలతో ఎప్పుడు ఎవడు వేసేస్తాడో తెలియని కండిషన్లో సేవ చేస్తున్నాం. మీ అందరికి ఎంత ధీమాగా ఉందండి, ఎంత ప్రశాంతంగా ఉందండి. ఏమైనా జరిగిన తర్వాత వస్తుందా బుద్ధి మీకు? ఏమైనా జరిగిన తర్వాత వస్తుందా మార్పు మీకు? ఎన్నిసార్లు చెప్పాలి మీకు, ఎన్ని రకాలుగా చెప్పాలి మీకు? వస్తున్నాడు మేఘారుడే, మామూలుడు కాదు వచ్చేవాడు. రాశాడంట గుర్రం మీద వస్తున్నాడంట, రక్తం వర్ణంతో ఉన్న బట్టలంట, నోట్లోంచి పెద్ద కత్తంట, తెల్ల బట్టలు వేసుకుని ఇలాగ వస్తున్నాడు అనుకున్నారా? కత్తేసుకు వస్తున్నాడు గుర్రం మీద. సమాధానానికి రాడు ఎవడు, యుద్ధానికి వస్తాడు. అంత యుద్ధం చేయాలా దేవుడు? అర్ధరాత్రి నీ తలుపు తెరిస్తే నీ సిస్టంలో ఏం పని చేస్తుంది, నీ మొబైల్లో ఏం పని చేస్తావు, నీ జీవితంలో ఏమున్నాయి, నువ్వు ఎక్కడ ఉంది నీ మనసు, ఏం చేస్తున్నావు నువ్వు? ఇవన్నీ ప్రభు దగ్గర లెక్క. ప్రభు వచ్చి మనల్ని శిక్షించుకున్నట్లు అందరూ మారకపోయినా కొంతమంది ప్రేయర్ వారియర్స్ ఉండాలి. ఒక 10 మంది, ఓ 15 మంది సంఘం ప్రార్థన పరులు ఉండాలి. ఎవడు ఎలా పోయినా మనం పరలోకం వెళ్ళాలిరా బాబు. ఎవరు ఎలాగున్నా, ఎవడు విన్నా వినకపోయినా, ఎవడు బయట తిరిగినా తిరగకపోయినా, ముందోళ్ళు వెనకపోయి వెనకవాళ్ళు ముందుకు పోయినా, మనం మాత్రం ఒళ్ళు దగ్గరెట్టుకుని ఉండి జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవాలనుకునే బ్యాచ్ సంఘంలో ఉంటే ఆ మంట పక్కోడికి అంటుకుంటుంది.
ఒకని బట్టి ఇంకొకడు ఒకని బట్టి ఇంకొకడు చెడిపోతా ఉన్నారు, తగ్గిపోతా ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధిరాని మనుషులు ఉన్నారు సంఘంలో. దేవుడే చూస్తాడు అట్నే. అంతవరకు ఎవరు తెచ్చుకోవద్దు. ఏసై చేతిలో పడ్డం భయంకరం. మామూలుగా రాడు, మామూలుగా రానే రాడు. దొంగలాగా వచ్చినప్పుడు కూడా ఆయన చెప్పిన మాట ఎంత భయంకరంగా ఉంది, నరికించి పాతంలో పడేస్తాడట. వచ్చేసరికి ఎవడు సరిగా ఉంటే వాళ్ళ నిత్య జీవం తీసుకెళ్తాడు. జాగ్రత్త, పాపాలు ఒప్పుకుందాం, మన భక్తిది జీవితాన్ని మార్చుకుందాం. తిండిబోతులు నిద్రబోతులుగా ఉండక, ఐహిక విచారాలతో ఉండక, ప్రార్థన పరులుగా, ఉపవాస వీరులుగా, విశ్వాసపు శక్తితో దేవుడు మనకి ఏ పనులు అప్పగించాడో ఆ పనులు వేగంగా పరిగెత్తుతూ, ఆ పనులు వేగంగా చేస్తూ ప్రభు ఎదుట మెప్పు పొంది వారిగా. ఆయన దొంగలాగా వచ్చినప్పుడు ఆ పక్కన ఇద్దరు పడుకున్నారట, ఒకడికి తెలీదు కానీ కొనిపోబడేవాడికి తెలుసు. ప్రభు వచ్చాడని వెళ్ళిపోతున్నాడని తెలుసు. ఎత్తబడు వారికి దొంగ కాదు అది, విడవబడు వారికి దొంగ ఆయన. ప్రభు నీ జీవితంలో దొంగల రాకుండా ఆయన నీ కనబడి నిన్ను తీసుకుపోవాలి. ఆమెన్. అటు కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. మోకరించండి అందరు, మోకరించండి.